తాజాంశాన్ని చూస్తున్నాం. కాంగ్రెస్ తొలి జాబితా విడుదలైంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, కాంగ్రెస్ తొలి జాబితాలో ఎవరెవరికి అవకాశం లభించింది? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. వాస్తవానికి నిన్న సాయంత్రం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగినటువంటి చర్చల తర్వాత 58 మందితో తొలి జాబితా ప్రకటిస్తున్నామని పార్టీకి సంబంధించిన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ప్రకటించారు. కానీ ఈ రోజు 55 మందితో తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జిలు కాంగ్రెస్ పార్టీ జాబితాను మీడియాకు అందజేశారు. ఈ జాబితాలో 55 మందితో కూడినటువంటి తొలి జాబితాను కేసీ వేణుగోపాల్ సంతకంతో ఆమోదిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. దీంట్లో బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్, మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావుకు అవకాశం కల్పించారు. అట్లా నిర్మల్ నుంచి కుచ్చిడి శ్రీహరిరావు, ఆర్మూర్ నుంచి విజయ్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించారు. బోధన్ సుదర్శన్ రెడ్డి, జగిత్యాల జీవన్ రెడ్డి, ధర్మపురి ఆదూరి లక్ష్మణ్ కుమార్ కు అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తం 55 మందితో కూడినటువంటి జాబితాలో అందరూ ఊహించిన విధంగానే ఎక్కడైతే వివాదాస్పదం లేని సీట్లు అయితే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి ప్రకటన చేయడం జరిగింది. వీటిలో సికింద్రాబాద్ ఆదం సంతోష్ కుమార్, బహదూర్పుర రాజేష్ కుమార్ పులిపాటి, అదేవిధంగా కొడంగల్కి అనుమల రేవంత్ రెడ్డి, గద్వాల్ సరిత తిరుపతయ్య, అలంపూరు సంపత్ కుమారు, నాగర్ కర్నూలు రాజేష్ రెడ్డి, అచ్చంపేట చిక్కుడు వంశీకృష్ణ, కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి వంటి పేర్లన్నింటినీ ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది. కొల్లాపూర్ కు జూపల్లి కృష్ణ, అందరూ ఊహించిన విధంగానే కొల్లాపూర్ కు జూపల్లి కృష్ణారావు, నాగార్జున సాగర్ కు జైవీర్ జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డికి అవకాశం కల్పించారు. హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకరికల్ నుంచి వేముల వీరేశము, ఆలేరు నుంచి అఖిలయ్య, ఘన్పూర్ నుంచి సింగాపురం ఇందిర, నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి, భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణ, ములుగు నుంచి ధనసరి అనసూయ సీతక్క, మదిర బట్టి విక్రమార్క, భద్రాచలం పొడెం వీరయ్యకు అవకాశం కల్పించారు. అయితే ఈ సందర్భంగా లెఫ్ట్ పార్టీలతో అంటే వామపక్ష పార్టీ సిపిఐ సిపిఎం పార్టీలకు రెండు రెండు సీట్లు చొప్పున అవకాశం కల్పించాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ నిర్ణయం మేరకు అంటే ఉన్నత స్థాయిలో మల్లికార్జున ఖర్గే, సీతారాం యెచూరి, కేసీ వేణుగోపాల్ మధ్య జరిగినటువంటి చర్చల ఫలితంగా ఈ రకమైన నిర్ణయానికి వచ్చినట్లుగా కాంగ్రెస్ వర్గాలు నిన్న వెల్లడించాయి. వెల్లడించిన దాని ప్రకారమే పాలేరు విషయంలో ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది. నిన్న తుమ్మల నాగేశ్వరరావుతో స్వయంగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ చర్చలు జరిపి ఖమ్మం సీటుకు వెళ్లాలి అని చెప్పి సూచన చేశారు. అయితే దానిపైన ఈ రోజు ప్రకటనలో ఎలాంటి స్పష్టత కనిపించలేదు. మరోవైపు సిపిఐ కోరుతున్నటువంటి దేవరకొండ, మునుగోడు, హుస్నాబాద్ వంటి స్థానాలకు సంబంధించి, కొత్తగూడెంకి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి స్పష్టత ఈ రోజు ఇచ్చినటువంటి జాబితాలో కనిపించలేదు. అయితే రేపు ఎల్లుంటిలో మరొకసారి సిఈసి భేటీ అవుతుందని, సిఈసి భేటీ తర్వాత అంటే ఈ రోజు లెఫ్ట్ పార్టీలతో వామపక్ష పార్టీలతో పొత్తులకు సంబంధించిన వ్యవహారాలు, ఎక్కడ పోటీ చేయాలి, ఏ సీట్లో పోటీ చేయాలి అనేది ఇప్పటికీ సందిగ్ధత ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. అయితే భద్రాచలం విషయంలో సిపిఎం కొంత పట్టుబడుతున్నప్పటికీ భద్రాచలం కానీ పాలేరు కానీ తమకు ఎట్టి పరిస్థితులు ఇవ్వాల్సిందేనని చెప్పి సిపిఎం పట్టుబడుతోంది. ఆ నేపథ్యంలో భద్రాచలం ఇప్పటికీ పొడెంవీర సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్నారు, ఆయన పేరు ప్రకటించారు. కాబట్టి ఇకపై సిపిఎం ఏమాత్రం కోరినా అది పాలేరు వైపే మొగ్గు చూపడానికి ఆస్కారం కనిపిస్తుంది. మరోవైపు సిపిఐ కొత్తగూడెం కూడా కావాలని కోరుతుంది. కానీ కొత్తగూడెం ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది ఈ రోజు జరిగేటువంటి చర్చల ఫలితంగా వారి భవితవ్యం తేలబోతోంది. మొత్తం మీద చూసుకుంటే తొలుత 70 మందికి సంబంధించిన జాబితా విడుదల చేస్తామని మురళీధరన్ స్పష్టం చేశారు. ఆ తర్వాత నిన్న వామపక్ష పార్టీలకు సంబంధించిన సీట్ల కేటాయింపు వ్యవహారంలో ఎటువంటి వ్యూహం అనుసరించాలి, ఏ ఏ సీట్లు కేటాయించాలనేటువంటి విషయం పైన, ఖమ్మం నల్గొండ జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితుల పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి వీరందరితో కేసీ వేణుగోపాల్ సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆ తర్వాతనే 58 మంది జాబితాతో 58 మందితో తొలి జాబితా విడుదల చేయనున్నట్లుగా మురళీధరన్ ప్రకటించారు. కానీ ఈ రోజు 55 మందికి కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. మరికొన్ని సీట్లను ఈ రోజు రేపట్లో ప్రకటించడానికి, లేదు అన్ని సీట్లు కలిపి వామపక్షాలతో పొత్తుల తర్వాత అన్ని సీట్లతో కలిపి ఒకేసారి మరో జాబితాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. రేపు కానీ ఎల్లుండి కానీ జరిగేటువంటి కాంగ్రెస్ పార్టీ సిఈసి సమావేశం తర్వాత తుది జాబితా విడుదల అవడానికి అవకాశం కనిపిస్తా ఉంది.
धन्यवाद अरुण। कांग्रेस తొలి జాబితా విడుదలైంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ అడిగి తెలుసుకుందాం। తిరుపాల్, కాంగ్రెస్ తొలి జాబితాలో ఎవరెవరికి అవకాశం లభించింది? సాహిల్, ముందుగా అనుకున్నట్లుగా 58 పేర్లు వెళ్ళడవుతాయనుకుంటే అవి 55 పేర్ల వరకే పరిమితమైంది। అయితే ఇందులో వామపక్షాలకు సంబంధించిన కొన్ని సీట్లు కేటాయింపు ఉండడంతో ఖమ్మం జిల్లాలో చాలా వరకు అనుకున్న నియోజకవర్గాలకు పేర్లు ఖరారు కాలేదు। అట్లాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దీనికి సంబంధించి ఈ పొత్తులకు సంబంధించి ఇంకా వాళ్ళ సంప్రదింపులు కొనసాగుతున్నాయి। ఈ వేళ తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉండాది। దాదాపు ఇల్లు 8 నియోజకవర్గాలు ప్రతిపాదనలు పెట్టారు, సిపిఐ గాని సిపిఎం గాని, కానీ వాటిలో 4 వాళ్ళకు కేటాయించాల్సింది। ఆ కేటాయించాల్సిన వాటిల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అట్లాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టికెట్ అటు ఇటు మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది। భద్రాచలం ఒకటి అడుగుతాండ పోడి వీరయ్య కూడా మార్పులు చేర్పులు చేయాల్సి ఉన్నాయి। ఇవన్నీ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రాత్రి 58 పేర్ల బదులు 55 ఇంకొక 3 కూడా తగ్గించారు। మిగిలిన వాటికి సంబంధించి ఈవేళ రేపు సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రకటించే అవకాశం ఉండాలి। బుధవారం గాని గురువారం గాని రెండో లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉండాలి। ప్రధానంగా హైదరాబాద్ సిటీలో కూడా చాలా నియోజకవర్గాలలో పోటాపోటీగా ఉండడంతో వాళ్ళందరితో కూడా సంప్రదింపుల కమిటీ, ఒకటి కోఆర్డినేషన్ కమిటీ, జనారెడ్డి నేతృత్వంలో చేసిన కమిటీ ఈవేళ రేపు పూర్తిగా ఎక్కడెక్కడైతే ఈ పోటాపోటీగా ఉండదో వాళ్ళతో కూర్చొని మాట్లాడే అవకాశం ఉండాలి। ఇప్పుడు ఖైరతాబాద్ విజయారెడ్డి, రోహిణ్ రెడ్డి ఇద్దరు గట్టిగా పోటీ పడుతున్నారు। అట్లాగే జూబ్లీ హిల్స్ లో అజయరెడ్డిను విష్ణువర్ధన్ రెడ్డి గట్టిగా పోటీ పడుతున్నారు। ఇలాంటి నియోజకవర్గాలు దాదాపు 20-25 నియోజకవర్గాలు ఉంటున్నాయి। ఈ 25 నియోజకవర్గాలలో కూడా ఈ సంప్రదింపుల కమిటీ కూర్చొని వాళ్ళందరితో కూడా మాట్లాడి ఎవరికి టికెట్ వచ్చినా గానీ కలిసికట్టుగా పోటీ చేయాలని చెప్పి ఈ అసంతృప్తులను చల్లార్చేదానికి కమిటీ ఈ వేళ నుంచి మరింత వేగవంతంగా పనిచేసే అవకాశాలున్నాయి। హైదరాబాద్ లో కూడా కొన్ని పేర్లు మాత్రమే వచ్చినాయి, ఇంకా కొంతమంది చేరికలు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉన్నది। ఆ చేరికల తర్వాత కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉండదని చెప్పేసి చాలా వరకు ప్రకటన చేయకుండా ఆపినట్టుగా మనకు తెలుస్తోంది। ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఈ వేళ కూడా వామపక్షాలకు సంబంధించి పొత్తులు కూడా ఖరారైనట్లయితే మొత్తం ఈ రెండు జిల్లాల్లో ఖమ్మం జిల్లాలో 10, అట్లాగే నల్గొండ జిల్లాలో 12, 22 సీట్లకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది। ధన్యవాదాలు తిరుపతి।